హాయ్ అండి. హెల్దీగా మంచి స్ట్రాంగ్ హెయిర్, లాంగ్ హెయిర్, థిక్ హెయిర్ ఎవరికి నచ్చదు చెప్పండి. మెయిన్గా లేడీస్కి అయితే పిచ్చి జుట్టు అంటే, మనం చిన్నప్పుడు మంచి హెయిర్తో ఉండి హాస్టల్స్లో పీజీస్లో ఉండి అక్కడ పెట్టే ఫుడ్ వల్ల అన్ని న్యూట్రియన్స్ అన్నది బాడీకి సరిగ్గా అందక హెయిర్ లాస్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు అలాగే జరిగింది. ఒకప్పుడు నాకు చాలా అంటే చాలా పెద్ద హెయిర్ అనమాట. ఇప్పుడు చూడండి ఎట్లా అయిపోయిందో. వన్స్ మనం పీజీలోకి వెళ్ళి ఉన్న తర్వాత మన హెయిర్ గ్రోత్ ఉండదు కదా, ఉన్నది కూడా ఊడిపోద్ది అనమాట. సో ఇప్పుడు ఏంటి అంటే మళ్ళా మనం హెయిర్ని రీగ్రోత్ అంటే అట్లీస్ట్ మనకున్నదైతే ఊడకూడదు. రీగ్రోత్ అంటే రీగ్రోత్ అవుతుందా అంటే కొన్ని పాసిబిలిటీస్ అయితే ఉన్నాయండి. సో అప్పుడు మనం ఏంటి అలాంటి సిచ్యువేషన్లో అంటే చిన్న చిన్న కేర్స్ అయితే కన్ఫామ్గా హెయిర్కి తీసుకోవాలి. మనం రోజు ఫేస్కి ఎలాగైతే ఏదో ఒక పౌడర్ అప్లై చేసుకుంటాం, అలాగా అట్లీస్ట్ 1 వీక్ ఒకసారన్నా హెయిర్కి అనేది ఏదో ఒక న్యూట్రియంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, మనం చాలామంది మెంతులు నానబెట్టుకొని పెట్టుకుంటారు, ఎగ్ పెట్టుకుంటారు, లేదా కర్డ్ పెట్టుకుంటారు. కర్డ్ అన్నది దేంట్లో మిక్స్ చేసి పెట్టుకున్నా కానీ హెయిర్కి చాలా మంచిది అన్నమాట. నాకు హెయిర్ మళ్ళీ రీగ్రోత్ అవ్వడానికి కర్డ్ కూడా చాలా హెల్ప్ చేసింది. అండ్ మీరు అనుకోవచ్చు ఇప్పుడు చాలా జుట్టు తక్కువగానే ఉంది కదా అని, ఇంతకంటే ఘోరంగా ఉన్న సిచ్యువేషన్ నుంచి ఇంత హెయిర్ అయితే గ్రో అయిందనమాట. సో నాకు ఇంకా హోప్ ఉంది ఇంకా గ్రో అవుతుంది అని. అండ్ ఇప్పుడు అలాగా నాకు దొరికిన ఒక బ్యూటిఫుల్ ప్రోడక్టే ఇదన్నమాట, మస్క్ రూట్ బయోటిక్ వాళ్ళది. అండ్ ఇట్ ఈస్ ఆయుర్వేదిక్ అనమాట. ఆయుర్వేదిక్ కెమికల్స్ లేకుండా మనకి దొరుకుతుంది. ఇదేంటంటే రిపేర్ అండ్ రీజనరేషన్ నాయిషింగ్ హెయిర్ ప్యాక్ అనమాట. దీనివల్ల ఏమవుతుంది అంటే మన హెయిర్ ఆల్రెడీ డ్యామేజ్ అయింది రిపేర్ అవుతుంది, రీగ్రోత్కి హెల్ప్ అవుతుంది. ఓన్లీ దీనివల్ల అయితే అవ్వదండి, మనం అంటే మన ఫుడ్ కూడా చేంజ్ చేసుకోవాలి. ఫుడ్ కనుక మనం న్యూట్రిషియన్స్ ఫుడ్ తీసుకుంటూ ఇది కనుక వాడితే కన్ఫామ్గా చేంజ్ అయ్యే అంటే మనకు కనిపిస్తుంది అనమాట. అండ్ మీరు లోపల కనుక చూస్తే ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇదేంటంటే ఒక రూట్ అనమాట, ఒక మస్క్ రూట్ అని చెప్పి ఒక చిన్న ఫ్లవర్కి సంబంధించిన రూట్. అందుకే దీని నల్లగా ఉందనమాట. ఆ రూట్ని తీసుకొని వాళ్ళు ఇట్లా పేస్ట్ చేసి పంపిస్తారు. సో దీనికి వీళ్ళు గైడెన్స్ డైరెక్షన్స్ ఆఫ్ యూసేజ్ అన్నది చెప్తారు కదా. వీళ్ళు ఏం చెప్తారంటే దీన్ని ఎగ్తో కానీ లేకపోతే కర్డ్తో కానీ అప్లై చేసుకోవాలి. డైరెక్ట్గా అయితే అప్లై చేసుకోకూడదు. ఎందుకనంటే ఇది కొంచెం డ్రైగా ఉంది కదా, వాటర్తో అప్లై చేయకూడదు, ఎందుకంటే వాటర్కి ఈ రూట్ జారిపోతుంది, స్టిక్ ఆన్ అవ్వదు అనమాట. సో రెండిట్లో ఏదైనా పర్లేదు. నేనైతే జనరల్గా కర్డ్తోనే దీన్ని ఎక్కువ యూజ్ చేస్తాను అనమాట, ఎందుకంటే కర్డ్ వల్ల నాకు ఆ కూల్నెస్ కూడా ఉంటుంది హెయిర్లో. సో జనరల్గా ఐ ప్రిఫర్ కర్డ్. సో మనం ఒక స్పూన్ తీసుకుంటే చాలండి, ఎక్కువ అవసరం లేదు. సో చూడండి కర్డ్లో అయితే వేస్తున్నాను, కర్డ్లో అయితే మిక్స్ చేద్దాం. ఒకటే ఒక స్పూన్ వేసాను నేను, అది ఎట్లా కన్వర్ట్ అవుతుంది చూడండి. సో ఇదైతే బాగా మిక్స్ చేయాలన్నమాట. చూడండి ఇది చిన్న రూట్ కదా, ఇది రూట్ కదా. నేను ఒక స్పూన్ వేసిన కానీ ఎంత అయిందో చూడండి, లైక్ ఒక కొంచెం మట్టిలాగా అలా అనిపిస్తుంది అనమాట. ఇది కలుపుకుంటే కూడా నాకు ఒక 100-150 grams ఆఫ్ కర్డ్ తీసుకున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా, ఇదన్నమాట ప్రోడక్ట్. ఇట్లా బ్రౌన్ కలర్ అనుకోండి, లైట్ బ్రౌన్ కలర్లోకి అయితే వస్తుంది అనమాట. సో ఇది తీసుకొని మనం హెయిర్కి అయితే ఎట్లా అప్లై చేసుకుంటాం, మిగతా క్రీమ్స్ అంటే మిగతా పౌడర్స్ అనమాట, లైక్ మెంతి పౌడర్ కానీ లేదన్నా ఏది అప్లై చేసుకుంటామో అట్లనే అప్లై చేసుకొని ఒక 1/2 hour ఉంచి చేసుకొని స్నానం అయితే చేయండి. ఇదైతే ఏ స్మెల్ రాదు, ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు, ప్లెయిన్గా ఉంటుంది, ఏదో మట్టిలాగా ఉంటుంది అనమాట. అండ్ దీని కాస్ట్ వచ్చేసి ఈ ప్రోడక్ట్ కాస్ట్ 300 rupees అండి. మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఆర్ బ్లింకిట్, జొమాటో, జెప్టో, ఇన్స్టామార్ట్ ఇలాంటి స్టోర్స్లో కూడా దొరుకుతుంది. మీరైతే ఒకసారి చెక్ చేయండి, మీరు కూడా ఒకవేళ నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో అప్లై చేస్తున్నాను. అప్లై అయితే జనరల్గా ఎప్పుడైనా అప్లై చేసేటప్పుడు మనం ఇట్లా హెయిర్ని సపరేట్ చేసి ఆ రూట్స్లోకి అయితే పంపించాలండి, ఇట్లా అన్నమాట. రూట్స్కి కూడా హెయిర్ మనకి వెళ్ళాలి ప్రోడక్ట్ అన్నది.
చాలా అంటే చాలా చల్లగా ఉంటుంది కదా కర్డ్ పెట్టుకుంటే తలకైతే. సో ఇదేనండి అప్లై చేసుకునే ప్రొసీజర్ అయితే. సో చూడండి రాసేసుకున్నాను కదా, చాలా అంటే చాలా కూల్గా ఉంటుంది అనమాట రాసుకున్నప్పుడు అయితే, ఎందుకంటే కర్డ్ ఉంది కదా. ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకొని తీసేస్తాను. మీరు కూడా ఈ ప్రోడక్ట్ అయితే ట్రై చేయండి, కన్ఫామ్గా మీకు నచ్చుతుంది అనమాట. అండ్ ఇంకా కొంచెం మిగిలింది కదా, నాకు ఒకసారి కలిపితే ఇద్దరికి వస్తుంది అనమాట. సో ఇప్పుడు మిగతాది మా హస్బెండ్కి కూడా రాస్తాను, కానీ మా హస్బెండ్ సిగ్గుపడుతున్నాడు అనమాట వీడియో ముందుకు రావడానికి, అందుకే చూపించట్లేదు. డెఫినెట్గా ఒకసారి అయితే ట్రై చేయండి. బాయ్.